లైట్ వెయిటెడ్ దుపట్టా సెల్ఫ్ స్కై బ్లూ షేడ్, నైస్ ప్లెజెంట్ స్కై బ్లూ అండి. ఇది కామన్ మనకి ఎల్లోనే ఉంటుంది, కాటన్ బేస్ లో చూస్తున్నాము. థ్రెడ్ విత్ ఎంబ్రాయిడరీ అండి, సింపుల్ సూపర్ ఎంబ్రాయిడరీ వర్క్. సో ఈ మాన్సూన్ సీజన్ లో కూడా మనకి టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి బాగా రన్ అవుతుందండి. సో ఖాదీ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి, ఖాదీ కాటన్ లాగా ఉంటుంది కదా, ఈ విధంగా మనకి సాఫ్ట్ బేస్ లో ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో అయితే కలెక్షన్ చూపిస్తున్నాను, అన్ని కూడా మనకి 250 రేట్స్ కి ఇస్తున్నారండి. 10 to 15 days వరకు మనకి ఆఫర్ అనేది ఉంటుందండి. మనకి సింపుల్ గా అకేషన్ పర్పస్ వేసుకోవాలనుకునే వాళ్ళకి కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. అంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందా, పోగులు రాగా రావడం గానీ స్టిచ్చెస్ ఊడిపోవడం గానీ అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. స్టాండర్డ్ గా డిజైనింగ్ అనేది ఇచ్చారు. దుపట్టా చూడండి, బ్యూటిఫుల్ దుపట్టా, మల్టీ కలర్ అండ్ నాజ్మిన్ దుపట్టా లాగా బిగ్ సైజ్ లో ఉంటుందండి. కుట్టీస్ అన్ని కూడా మనకి రెడ్ కలర్ లో ఇచ్చారు కదా, దానికి కాంట్రాస్ట్ గా బాటమ్ ప్యాంట్ కూడా రెడ్ లో. బాటమ్ ప్యాంట్ చాలా అట్రాక్టివ్ గా ఇచ్చారండి, ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. నెక్ దగ్గర చూడొచ్చు మల్టీ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు, ఎంబ్రాయిడరీ ఫినిషింగ్, రైస్ స్టిచింగ్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ మోడల్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా మనకి దివాళీ ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి వాటి సందర్భంగా మనకి స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారనమాట. హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఆర్పీ టెక్స్టైల్ సంబంధించిన స్టోర్ కండి. సో ఈ బ్లాగ్ లో ఏంటంటే కంప్లీట్ గా నేను సేల్ సంబంధించిన వీడియో చేస్తున్నాను. సేల్ అంటే ఏంటంటే ఇన్ ద సెన్స్ మనకి అన్ని కూడా, ఈ వీడియోలో అయితే కలెక్షన్ చూపిస్తున్నాను, అన్ని కూడా మనకి 250 రేట్స్ కి ఇస్తున్నారండి. సో ఇవన్నీ కూడా యూజువల్ గా మనకి ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి 390 rupees ఈ విధంగా ఉంటాయన్నమాట. బట్ వీళ్ళేంటంటే మనకి ఆఫర్ ప్రైస్ లాగా అన్ని కూడా 250 rupees కే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేది కూడా మనకి దివాళీ ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి వాటి సందర్భంగా మనకి స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారనమాట. సో దానిలో కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు యాజమాన్యమైనటువంటి రోషన్ గారు ఉన్నారు. సో సార్ అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే మ్యామ్, आपके सभी सब्सक्राइबर्स को मेरा नमस्ते. जैसे फर्स्ट वीडियो मैंने बनाया था मैम के चैनल पे, काफ़ी अच्छा रिस्पांस मिला था अभी आप सभी कस्टमर्स का. तो जैसे दिवाली आती है तो हम साल में एक दो बार सेल लगाते ही है, तो ये आप सब कस्टमर्स को बेनिफिट मिले, कोविड का टाइम है तो उसमें बेनिफिट मिले, इसके लिए मैं ये वीडियो में सिर्फ 250 की ही सब चीज़ का 250 रेट है वो डिज़ाइंस मैं आपको शो करूँगा. ओके, ये 250 rupees प्राइसेस का ओरिजिनल प्राइसेस क्या है सर इसका? एक्चुअल प्राइस 300 का भी है, कोई 280 का भी है, कोई 390 का भी है, कोई 330 का भी है. इसमें जैसे मेरा रेगुलर टॉप चलता है 1.90 टॉप का रहता है और बॉटम आती है 240 से 250 आती है. ओके, ठीक है. बट इसमें कोई कोई डिजाइन में 2.25 मीटर भी है कॉटन में. ओके, मीटर टॉप का. యూజువల్గా వీల్ సేల్ చేసినటువంటి ప్రైస్ వచ్చేసి 280, 390, 300 ఈ రేంజెస్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా 250 ఇస్తున్నారు అనమాట. ఏ కలెక్షన్ తీసుకున్నా కూడా ఆ ప్రైస్కే వస్తుంది. అందులో కొన్ని కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ కలెక్షన్కి అది కాటన్ పే. సో అందుకు ప్యూర్ కాటన్ అండి ఇది. సో మల్టీ కలర్ లైన్స్ లాగా వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఉంటుంది. చూడొచ్చు టై లైన్ దగ్గర కూడా మనకి డిజైన్ అనేది పోర్టీ బటన్స్ లాగా ఇచ్చారు. అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి స్కై బ్లూ షేడ్ లో ఇచ్చారు. దుపట్టా చూడండి, బ్యూటిఫుల్ దుపట్టా, మల్టీ కలర్ అండ్ నాజ్మిన్ దుపట్టా లాగా బిగ్ సైజ్ లో ఉంటుందండి. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, యెల్లో అండ్ పింక్ షేడ్స్ అండి. సో వీటికి ఏంటి నేను ప్రైస్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని కూడా మనకి 250 rupees కాబట్టి. సో ఇది కూడా మనకి కాటన్ బేస్ లో చూస్తున్నామండి. కాటన్ బాటమ్ ఆయగా ప్రింట్ పే, మనకి బాటమ్ అనేది ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. నాజ్లిన్ దుపట్టా ఆయగా 4 side లేస్ పట్టి. ఓకే, ఈ విధంగా బిగ్ సైజ్ దుపట్టా ఉంటుందండి, విత్ 4 sides కూడా బార్డర్స్ ఉంటాయి అన్నమాట. లైట్ వెయిటెడ్ దుపట్టా. ఈ కలర్ చార్ట్స్ ఐ యూస్, ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవన్నీ కూడా. సో బ్లూ, మనకి బ్రౌన్ అండ్ గ్రీన్ షేడ్స్. ఆ తో చూసే డిజైన్ కి. సో 250 కూడా కొంచెం మనకి సింపుల్ గా అకేషన్ పర్పస్ వేసుకోవాలనుకునే వాళ్ళకి కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. సో చూడొచ్చు ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ తో ఇచ్చారు. ఇది టాప్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ ప్యాంట్ అండి, సెల్ఫ్ కలర్ లో ఇచ్చారు. బట్ దుపట్టా మాత్రం మనకి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా రెడ్ షేడ్ లో విత్ బాందీ ప్రింట్ వచ్చేసి బార్డర్స్ ఇచ్చారు, గోల్డ్ బార్డర్స్. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి యెల్లో అండ్ గ్రే. సో పింక్ కూడా ఉంది ఈ షేడ్ లో. సో నెక్స్ట్ మరో ఎంబ్రాయిడరీ డిజైన్ లో చూస్తున్నాము. ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ డిజైనింగ్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి 250, కాంట్రాస్ట్ బాటమ్ ప్యాంట్ ఉంటుందండి, రెడ్ షేడ్ లో ఇచ్చారు. ఎందుకంటే బుట్టీస్ అన్ని కూడా మనకి రెడ్ కలర్ లో ఇచ్చారు కదా, దానికి కాంట్రాస్ట్ గా బాటమ్ ప్యాంట్ కూడా రెడ్ లో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ప్రింటెడ్ దుపట్టా అండి, సాఫ్ట్ దుపట్టా. ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవన్నీ. సో ఇదంతా కామన్ మనకి ఎల్లోనే ఉంటుంది, కాటన్ బేస్ లో చూస్తున్నాము. సో చూడండి ఈ విధంగా ఉంటుంది.
బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఎల్లో షేడ్ లో ఉంటుంది. ప్లెయిన్ దుపట్టా గొట్టపట్టి ఫినిషింగ్ తోనే లైట్ వెయిటెడ్ ఎల్లో షేడ్ లో ఈ విధంగా దుపట్టా ఇచ్చారు చూడండి. ఇది కూడా మనకి 250 రూపీసే. అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు. కలర్స్ అంటే మనకి సేమ్ కలర్ ఉంటుంది, సింగిల్ యూనిక్ డిజైన్ అన్నమాట. సో ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లోనే ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది కాటన్ బేస్ లో బాటమ్ ప్యాంట్ ఈ విధంగా ఇచ్చారండి. సేమ్ ప్లెయిన్ ఫార్మాట్, గోల్డ్ బార్డర్స్ వచ్చేసి 4 సైడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి పింక్, స్కై బ్లూ అండ్ గ్రే షేడ్ లో చూస్తున్నాం. బ్లూ అనేది కామన్ కాంబినేషన్. జామ్ కాటన్ లో చూస్తున్నామండి. ఇది అంతా కూడా మనం పోట్లీ బటన్స్ ఇచ్చేసి స్టోన్స్ బ్లూ కలర్ స్టోన్స్ లాగా ఇచ్చేసి మన ఫినిషింగ్ మీరు చూడొచ్చు. అండ్ థ్రెడ్ వర్క్ కూడా, ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బాటమ్ ప్యాంట్ చాలా అట్రాక్టివ్ గా ఇచ్చారండి, ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. దుపట్టా కూడా ఈ విధంగా పోల్కా డాట్స్ లాగా ఇచ్చేసి 2 డిఫరెంట్ షేడ్స్ లో దుపట్టా చూస్తున్నాం. అండ్ ఇందులో మనకి రెడ్ గ్రే అండ్ గ్రే బ్లూ, సో ఈ విధంగా కాంబినేషన్స్ లో ఉంటాయి. సో ఇది కూడా కాటన్ బేస్ లో చూస్తున్నామండి. ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చేసి కుందన్ స్టోన్స్ లాగా ఇచ్చారనమాట అక్కడక్కడ. అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి, దుపట్టా సీక్వెన్స్. ఓకే, సో ఈ విధంగా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి దుపట్టాలో ఇచ్చారనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇందులో మనకి యూనిక్ కలర్ మాత్రమే ఉంటుందండి, ప్రింట్ కూడా సేమ్ ఉంటుంది. సో బల్క్ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళకి సప్లై చేస్తారు. సో ఇది కూడా మనకి ఇంకొక ప్యాటర్న్ అండి, యెల్లోలో సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ వర్క్, బాటమ్ ప్యాంట్ అండ్ దుపట్టా కూడా లైట్ వెయిటెడ్ షిఫాన్ బేస్ దుపట్టా అండి. సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. సో లైట్ వెయిటెడ్ దుపట్టా ఈ విధంగా మనకి లైట్ వెయిటెడ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో లైట్ పీచ్ అండ్ గ్రీన్ షేడ్ చూస్తున్నాం, పింక్ అండి. టాప్ జో హై మేరా సబ్ మే 190 ఆయేగా, బాటమ్ 9. ఓకే, దుపట్టా 2 మీటర్. సో ఇది ఏంటంటే మనకి 1.9 మీటర్ మనకి టాప్ ఉంటుంది, 2 మీటర్ మనకి బాటమ్ ప్యాంట్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి, ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. దుపట్టా కూడా మనకి సేమ్ లాగా అలా ఇచ్చారు. ఇది వచ్చేసి దుపట్టా. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవి. సో గ్రీన్, యెల్లో అండ్ రెడ్. ఇది ఇంకొక ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్లో గ్రీన్లో చూస్తున్నాము. టై లైన్ దగ్గర చూడొచ్చు గోటాపట్టి ఫినిషింగ్ ఇచ్చారు. అంత కూడా సెల్ఫ్ కలర్లో ఉంటుందండి ఇది, గ్రీన్ ఫ్యాన్సీ దుపట్టా. ఓకే, ఫ్యాన్సీ బేస్ దుపట్టా ఇచ్చారు. వీవింగ్ లాగా ఉంటుంది అనమాట దుపట్టా. అండ్ ఇందులో కలర్స్ అండి బ్రౌన్ అండ్ గ్రీన్ అనేవి కామన్ కలర్స్. పింక్లో కాటన్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ విత్ కుందన్స్ వచ్చేసి ఉన్నాయండి. సో ఆఫీస్ పర్పస్ వేసుకోవడానికి ఇది వచ్చేసి మనకి బాటమ్ ప్యాంట్. ప్లెయిన్ ఫార్మాట్ లో మనకి ఇచ్చేసి 2-4 సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి అన్నమాట దుపట్టాలో. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఆరెంజ్, గ్రీన్, యెల్లో, పింక్ మీరు ఆల్రెడీ చూసారు. ఇది 2.25 లెంత్ లో ఉంటుందండి మనకి టాప్. బాన్ని బేస్ లో టై అండ్ టై లాగా ఉంటుంది అనమాట. అండ్ బాటమ్ ప్యాంట్ కూడా, ఈ బాటమ్ ప్యాంట్ కి లెంత్ కితనే రేగా సార్? డై సార్. इसमें दुपट्टा 2-10, 2-20 मीटर है, पर मैं 2 मीटर ही बोलूँगा कि मेरी रेगुलर 2 मीटर ही चलता है. सो 2 मीटर मन की दुपट्टा उन्तु नंदी जो नमाजी दुपट्टा. ओके, सॉफ्ट फैब्रिक लो उन्तु नंदी मटा कॉटन बेस्ड. ये कलर चार्ट साइन है इसमें. इंद्रो ना 20 कलर्स अंडी वन्नी ऑरेंज, ब्राउन, पिंक. చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇది కూడా బ్రౌన్ విత్ మెరూన్ షేడ్ లో చూస్తున్నాం, యెల్లో విత్ రెడ్. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, సిల్క్ లాగా ఉంటుంది అనమాట. సో సాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఫాయిల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి ప్రింటెడ్ బాటమ్. ఈ విధంగా మనకి దుపట్టా ఇచ్చారనమాట గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవి, కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ బుట్టీస్ ఫార్మాట్ లో ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన బాటమ్ ప్యాంట్ కూడా మనకి మెరూన్ షేడ్ లో ఇచ్చారండి, కాంట్రాస్ట్ షేడ్. సో ఇది వచ్చేసి దుపట్టా, కొంచెం మనకి జెరీ బార్డర్స్ లాగా ఇచ్చేసి డిజైన్ చేశారు, చెక్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో. సో బ్రౌన్, యెల్లో, సో కనకాంబరం షేడ్.
సో ఇది కూడా మనకి లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి లీఫీ టైప్ ప్రింట్ లో చూస్తున్నాము. అండ్ సెల్ఫ్ కలర్ లోనే మనకి బాటమ్ ప్యాంట్ కూడా క్రీమ్ షేడ్ లో ఇచ్చారు. కాటన్ బేస్డ్ దుపట్టా ఉంటుంది, బిగ్ లెంత్ లో ఉంటుంది, ఐ మీన్ బిగ్ సైజ్ లో ఉంటుంది నమాజీ దుపట్టా అనమాట. చూడండి లెంత్ ఇందులో కలర్స్ అండి, గ్రీన్, ఆరెంజ్, పింక్ షేడ్స్ అనమాట. నెక్స్ట్ రెడ్ షేడ్ లో చూస్తున్నాం, రెడ్ విత్ ఎంబ్రాయిడరీ అండి, సింపుల్ సోబర్ ఎంబ్రాయిడరీ వర్క్. ఎంబ్రాయిడరీ మే ఆప్కో కహీన్ పే భీ దిక్కత్ నహీ ఆయేగా, కాఫీ సఫాయీ సే వర్క్ కియా జాతా హై. అంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందా, పోగులు రావడం కానీ స్టిచ్చెస్ ఊడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. స్టాండర్డ్ గా డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ దుపట్టా మీద అంతా కూడా ఈ విధంగా మనకి డిజైన్ వచ్చేసి ఉంటుంది, విత్ ఫోర్ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి. ఇందులో కలర్స్ అండి ఇవన్నీ, గ్రే, యెల్లో, గ్రీన్ అండ్ స్కై బ్లూ. సో 250 రూపీస్ రేంజ్లో చూస్తున్నామండి, కాటన్ బేస్లో విత్ ఎంబ్రాయిడరీ. అండ్ ఈ విధంగా టాజిల్స్ లాగా కూడా ఇచ్చేసి నెక్ దగ్గర ఇచ్చారు, విత్ సిరోస్కి స్టోన్స్ ఉంటాయి. బాటమ్ ప్యాంట్ కూడా సెల్ఫ్ కలర్లో ఇచ్చారు, దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది, ప్రింటెడ్ స్టైల్ లాగా ఇచ్చారనమాట, లైట్ వెయిటెడ్ దుపట్టా. సో ఈ విధంగా మనకి దుపట్టా అనేది ఉంటుంది లెంత్. ఇందులో కలర్స్ మనకి పింక్, సో గ్రీన్, యెల్లో షేడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ కలెక్షన్కి అది ఇక్కడ ఓకే, ఇది కూడా మనకి కాటన్ ఎంబ్రాయిడరీ బేస్లోనే చూస్తున్నామండి, నైస్ డార్క్ ఆరెంజ్ షేడ్ అనమాట. సో విధంగా బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు, సీక్వెన్స్ బుట్టీస్ వచ్చేసి ఉంటాయి. ప్రింటెడ్ స్టైల్లో బాటమ్ ప్యాంట్ ఇచ్చారు, దుపట్టా లైట్ వెయిటెడ్ దుపట్టా అండి, సెల్ఫ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ మీరు చూడొచ్చు, పింక్ షేడ్, సో యెల్లో అండ్ నైస్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో చూస్తున్నాము. సో ఇది వచ్చేసి గ్రే షేడ్ అనమాట, అండ్ ఇది బ్రౌన్. కంప్లీట్లీ ఈ మోడల్ ఉన్నటువంటి డిజైన్స్ అండి ఇవి. ఏ ఫ్యాబ్రిక్ ఖాదీ, సో ఖాదీ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి, ఖాదీ కాటన్ లాగా ఉంటుంది కదా, ఈ విధంగా మనకి సాఫ్ట్ బేస్ లో ఉంటుంది కాకపోతే. అండ్ నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ టైప్ డిజైనింగ్ ఇచ్చారు. జైసే దివాలి బార్ ఠండ్ ఆయేగి తో యే కపడా జ్యాదా చల్తా హై ఖాదీ కా. ఓకే, యే బాటమ్ ఆయేగా. సో ఈ మాన్సూన్ సీజన్ లో కూడా మనకి టైప్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి బాగా రన్ అవుతుందండి. దుపట్టా కూడా ప్రింటెడ్ స్టైల్ లో లైట్ వెయిటెడ్ దుపట్టా. సో కలర్స్ అనేవి మనకి చేంజ్ అవ్వండి, సింగిల్ యూనిక్ కలర్ ఉంటుంది, డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్ దగ్గర డిజైన్స్ ఏవైతే చూస్తున్నారో అవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ఇంకొక ప్యాటర్న్ అండి, ఎంబ్రాయిడరీ బుట్టీస్ లాగా ఇచ్చారు, రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ ఇది కాంట్రాస్ట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ లో బాటమ్ ప్యాంట్ ప్లెయిన్ ఫార్మాట్ లో ఇచ్చారు. సో వచ్చేసి మనకి దుపట్టా అండి, బాణి బేస్ లో దుపట్టా ఉంటుంది. కలర్స్ గ్రీన్, సో పీచ్ షేడ్ అండ్ యెల్లో షేడ్స్ అండి ఈ మోడల్లో. ఇది కూడా ఇంకొక డిజైన్ ఫార్మాట్ లో చూస్తున్నాం. సో నెక్ దగ్గర చూడొచ్చు, మల్టీ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు, ఎంబ్రాయిడరీ ఫినిషింగ్, రైస్ స్టిచ్చింగ్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ మోడల్లో ఉంటుంది. అండ్ బాటమ్ ప్యాంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ మరూన్ షేడ్లో ఇచ్చారు కాంట్రాస్ట్. అండ్ దుపట్టా సెల్ఫ్ కలర్లో ఇచ్చారు, విత్ మెరూన్ ప్రింటింగ్ అనేది రన్ అవుతుంది దుపట్టా పైన. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో కలర్స్ మెరూన్ అనేది కామన్ గా ఉంటుందండి, సో టాప్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం, సెమీ సాటన్ లో చూస్తున్నాము, ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ లో ఉంటుంది. అండ్ మల్టీ కలర్ లో మనకి బాటమ్ ప్యాంట్ కూడా ఇచ్చారు ప్రింటెడ్ స్టైల్లో. అండ్ దుపట్టా మనకి టూ షేడ్స్ అనేవి దుపట్టలో, క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ షేడ్ లో చూస్తున్నాము, బ్రిక్ రెడ్. ఇవన్నీ కూడా మనకి 250 రేంజ్ అండి. కలర్స్ చూడొచ్చు, బ్లూ, లావెండర్, అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ అండ్ ఇది వచ్చేసి గ్రే పైన అంతా కూడా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఉంటుంది. గోల్డ్ జరీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు. బాటమ్ ప్యాంట్ కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్లో ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఈ విధంగా బిగ్ సైజ్ దుపట్టా. కలర్స్ అన్నీ కూడా ఇందులో మనకి లైట్ షేడ్స్ ఉన్నాయండి, పింక్, గ్రీన్ అండ్ యెల్లో, గ్రే మీరు ఆల్రెడీ చూసారు. ఇది కూడా ఇంకొక ప్యాటర్న్, ఏ ఫ్యాబ్రిక్ సార్? సెమీ సాటన్, సెమీ సాటన్ లోనే చూస్తున్నాము. అండ్ బాటమ్ ప్యాంట్ కూడా మనకి ఈ విధంగా ప్లెయిన్ ఫార్మాట్ లో ఇచ్చారు, దుపట్టా కూడా కాంబినేషన్ కలర్ లో రెడ్ అండ్ బ్రౌన్ షేడ్ లో విత్ ఫోర్ సైడ్స్ బార్డర్స్. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి, పర్పుల్, సో గోల్డిష్ యెల్లో, పికాక్ బ్లూ. అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ పైన సింపుల్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ తో చూస్తున్నామండి. సో బాటమ్ ప్యాంట్ కాంట్రాస్ట్ గా మెరూన్ షేడ్ లో ఇచ్చారు, ప్లెయిన్ ఫార్మాట్ లో టోటలీ కాంట్రాస్ట్. అండ్ దుపట్టా కూడా మనకి సీ గ్రీన్ షేడ్ లోనే విధంగా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. చూడండి లైట్ వెయిటెడ్ దుపట్టా. కలర్స్ యెల్లో,
ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్ అనేవి ఈ మోడల్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం. ఎంబ్రాయిడరీ బేస్లోనే కాటన్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది. సో నెక్ దగ్గర అంతా కూడా మనకి జెరీ వర్క్ కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్తో విత్ పైపింగ్ ఇచ్చారనమాట నెక్ దగ్గర. బాటమ్ ప్యాంట్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ దుపట్టా లైట్ వెయిటెడ్ దుపట్టా సెల్ఫ్ స్కై బ్లూ షేడ్, నైస్ ప్లెజెంట్ స్కై బ్లూ అండి ఇది. అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ ఎల్లో పింక్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయన్నమాట. క్యాటలాగ్ లాగా మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి, కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ ఇది కూడా మనకి కలర్స్ అనమాట ఈ మోడల్లో. సార్ అబ్ జో బీ కలెక్షన్స్ బతాయే ఏ సబ్ ఆఫర్ మే హేనా సార్? ఈ ఆఫర్ కబ్ తక్ వ్యాలిడిటీ రయ్యా సార్? టెన్ టు ఫిఫ్టీన్ డేస్. సో 10 to 15 డేస్ వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఉంటుందండి. సో నా తొందరగా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు, మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనేవి అందుబాటులో ఉంటాయి. తర్వాత పర్చేస్ చేసే వాళ్ళకి మళ్ళీ రేట్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. సో నా పర్చేస్ చేయాలనుకుంటే కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. సార్ పర్చేసింగ్ కి డీటెయిల్ మేబీ ఎక్ బార్ బోల్ దీజియే సార్, కితనే పర్చేస్ క్వాంటిటీ కన్నా హై ఆప్కో ఎక్ సెట్ చాహియే తో భీ మిల్ జాయేగా, కోయి ఇష్యూ నహీ హై. జైసే వీడియో లెంథీ నా హో, छोटा वीडियो, उसके लिए मैंने कम डिज़ाइंस दिखाए. डिज़ाइंस और भी है मेरे पास सेल में 250 में, वो आपके दिए गए नंबर पे व्हाट्सअप करेंगे, एग्जीक्यूटिव सारे उनको फोटोज़ वगैरह भेज देंगे. ओके. सीओडी अवेलेबल है 30%, पहले पेमेंट देना रहेगा 70% बाद में. गूगल पे फोन पे सब अवेलेबल है, बैंक ट्रांसफ़र भी अवेलेबल है. ओके. रिटर्न पॉलिसी सर? रिटर्न पॉलिसी मैम रिटर्न पॉलिसी नहीं है. रिटर्न में अगर कुछ डिफेक्ट निकलता है या कुछ कटा फटा हुआ या डैमेज प्रॉब्लम होगा वो हम रिटर्न ले लेंगे, उसमें कुरियर चार्ज जो रहेगा वो हमारा रहेगा. ओके. बाकी रिटर्न मैं नहीं लेता हूँ. आपको एक सेट पहले आप ट्रस्ट के लिए एक सेट, दो सेट, तीन सेट, जितना आपकी इच्छा हो आप ले सकते हैं, आपके व्यूअर्स ले सकते हैं, आपके सब्सक्राइबर्स ले सकते हैं, ट्रस्ट बैठ जाए उसके बाद वो काम कर सकते हैं हमारे साथ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఆర్పీ టెక్స్టైల్స్ వరకు సంబంధించినటువంటి ఆఫర్లు ఉన్నటువంటి డ్రెస్ మెటల్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా 250 రేంజ్ ఉన్నటువంటి కలెక్షన్స్ అండి. ఆఫర్ కూడా మనకి 10 to 15 డేస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో నాకు తొందరగా గ్రాస్ప్ చేసుకోవాలనుకుంటే కలెక్షన్స్ అనేవి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్చేసింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయొచ్చు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటే ఈజ్ అనుష సైనింగ్ అవుట్. బై బై.